తెలుగుదేశం పార్టీ నేతలు తెలుగు తమ్ముళ్ళు మరొకసారి నిరుత్సాహానికి గురికాబోతున్నారు అంటే ఖచ్చితంగా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవునని అనిపిస్తుంది ఎందుకంటే ఎంతో అట్టహాసంగా నిర్వహించుకునే పండగ తెలుగుదేశం పార్టీ నిర్వహించుకునే పండగ ఏదైనా ఉంది అంటే మహానాడు ఎప్పుడో ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వరుసగా 3 రోజుల పాటు నిర్వహించుకుంటారు అది మే నెలలో మే 28 29 30 తేదీల్లో సారీ 27 28 29 తేదీల్లో ఈ పండుగను చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటుంది తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ గత ఏడాది ఇది జరగలేదు ఇప్పుడు వరుసగా రెండో ఏడాది కూడా ఈ పండుగలకు దూరం కాక తప్పదు అని ఒక సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి మరి దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది తమ్ముళ్ళు ఎటువంటి నిరుత్సాహానికి గురికాబోతున్నారు దీనికి సంబంధించి ఏమైనా ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏదైనా ఉందా అంటే ప్రస్తుతం లాస్ట్ ఇయర్ కూడా జరగలేదు మే 27 28 29 తేదీల్లో 3 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ జెండా పండుగని తెలుగుదేశం పార్టీ జెండా పండుగని జరుపుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది దాదాపు 10,000 మంది ప్రతినిధులతో 3 రోజుల పాటు తెలుగుదేశం శ్రేణులు ఈ మహానాడుని నిర్వహించుకుంటారు అదే నేపథ్యంలో పార్టీ అధ్యక్ష ఎన్నిక కూడా దీనిలో నిర్వహించుకుంటారు ఈ మహానాడులోనే తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఎన్నికలు కూడా జరుగుతాయి మహానాడు వేదికగానే టీడీపీ జాతీయ అధ్యక్ష కార్యదర్శులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్ష అలాగే కార్యదర్శుల ఎంపిక కూడా జరుగుతాయి అంటే ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ ఎన్నికలు అన్నమాట జరుగుతాయి ఈ మహానాడు వేదికగానే వీటిని చేస్తారు అయితే ప్రతి రెండేళ్లకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది ప్రపంచంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ప్రస్తుతం కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ఈ మహానాడు వేడుకపై నీలి నీడలు కమ్ముకున్నాయనే చెప్పాలి మహానాడు వేడుక నిర్వహించేందుకు ప్రస్తుతం పరిస్థితులు సానుకూలంగా లేవు కాబట్టి ఈ ఏడాది కూడా మహానాడు వేడుక రద్దైనట్టేనా మహానాడు వేడుకలు జరగవు మహానాడు సంబరాలు లేనట్టేనా అనేది ఒక రకంగా ఆ పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహపరిచే అంశం అయితే 3వ విడత లాక్డౌన్ ఆంక్షలు వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా 17వ తేదీతో ముగుస్తాయి ఒకవేళ లాక్డౌన్ మరికొంతకాలం కొనసాగిస్తారా లేదా అనేది ఇంకా ప్రకటన రావాలి ఒకవేళ కనుక 17వ తేదీతో క్లోజ్ అయితే ఈ మహానాడు వేడుకలు నిర్వహించడానికి కేవలం 9 రోజులు మాత్రమే సమయం ఉంటుంది మరి ఈ 9 రోజుల్లో లాక్డౌన్ ఎత్తేస్తే అంత పెద్ద భారీ పండుగ చేయడం సాధ్యమేనా ఎందుకంటే వేలాది మంది తరలి వస్తారు మహానాడికి దాదాపు 10,000 మంది తరలి రావడం అంటే మామూలు విషయం కాదు మరి అంతమంది సమూహాన్ని ఒకే చోట ఉండి ఒక వేడుక జరుపుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా ఒకవేళ లాక్డౌన్ కొనసాగిస్తే ఎట్టి పరిస్థితులు అది కుదరదు ఎందుకంటే లాక్డౌన్ నిబంధనలకు అంతమంది రావడం అనేది పూర్తిగా విరుద్ధం కాబట్టి అంటే ఫైనల్గా ఒకవేళ లేదంటే 9 రోజుల్లో ఏర్పాట్లు పూర్తవుతాయా లాక్డౌన్ ఒకవేళ కంప్లీట్ అయితే 9 రోజుల్లో మహానాడు వేడుకను చేయడానికి అందుకు సంబంధించిన కార్యాచరణ ముద్దుగా ఏమన్నా సిద్ధం చేసుకుందా తెలుగుదేశం పార్టీ అంటే దానికి సంబంధించి కూడా ఎలాంటి క్లారిటీ లేదు సో మొత్తానికి ఈ ఏడాది కూడా మహానాడు వేడుక రద్దయ్యే అవకాశం ఉంది అనేది ఎక్కువగా కనిపిస్తుంది మరి దాదాపు తెలుగుదేశం పార్టీ కూడా రద్దు చేసే యోచనలోనే ఉంది అనేది కూడా ఒక సమాచారం ఉంటుంది మరి చూద్దాం దీనికి సంబంధించి ఏం జరుగుద్ది మరొకసారి నిరుత్సాహపడక తప్పదా తెలుగు తమ్ముళ్ళు ఒక రకంగా అదే జరిగితే ఈ ఏడాది కూడా తెలుగుదేశం పార్టీకి ఇది ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి